హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆన్లైన్లో తెప్పించినటువంటి అమెజాన్లో తెప్పించినటువంటి ట్రైఫాడ్ 3110 గురించి ఫుల్ రివ్యూ అయితే మనం ఈరోజు ఇద్దాము మన నైన్ టెక్ వీడియోస్ని. ఎవరైనా నైన్ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇదిగో ఇదే మీరు చూస్తున్నటువంటి బాక్స్ అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది నాకు 249 రూపాయలకి ఆన్లైన్లో అయితే వచ్చింది. ఇంకా దానికి ఎక్స్ట్రా 60 రూపీస్ వాడు ట్రావెల్కి అయితే తీసుకున్నాడు. ఓవరాల్గా 309 రూపాయలకి నాకు ఈ యొక్క చిన్న బుల్లి మనకు ట్రైపాడ్ అయితే రావటం జరిగింది. ఇది నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను చేసిన ఏ వీడియో అయినా సరే నాకు ట్రైపాడ్ లేకుండా ఇలా చేత్తో పట్టుకొని, ఇప్పుడు కూడా చేత్తో పట్టుకొని చేస్తున్నాను. ఇక నుంచి నాకు అలాంటి అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే నేను ట్రైపాడ్ తెప్పించుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూద్దాము దీని యొక్క ఫుల్ రివ్యూ అండ్ ఎలా ఉంటుంది అనేది. మనం ఇప్పుడు అమెజాన్లో వచ్చినటువంటి ప్యాక్ని ఓపెన్ చేస్తే మనకి విధంగా లోపల ఒక బాక్స్ అయితే ఉండటం జరిగింది. దాంతోపాటు మనకు ఒక కార్డు కూడా ఉంది. పేటిఎం 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందంట. మనం మంచి రివ్యూ ఇచ్చి వాళ్ళకి ఒక స్క్రీన్షాట్ని ఇచ్చినటువంటి నెంబర్కి అయితే పంపించమని ఇందులో చెప్తున్నారు. మనకు ప్రజెంట్ అయితే ఇది అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు పంపించండి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఏముందో. మరి దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే చూస్తున్నారు కదా, ట్రైఫాడ్ 3110. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక బ్లాక్ కవర్ అయితే ఇచ్చింది. ఇంకా అంతకుమించి అందులో ఏం లేదు. బ్లాక్ కవర్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో మనకి ఫస్ట్ ఓపెన్ చేయగాలని ఒక లెవరు మన మొబైల్ మౌంటనర్ అయితే కనపడటం జరిగింది. చూశారు కదా బాగానే ఉంది. దాన్ని మనం స్క్రూలాగా బిగించాలన్నమాట. ఓకే, దానిపైన చూపిస్తాను తర్వాత అది. ఇంకా దాని తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయితే రావటం అయితే జరిగింది. మనం వాటిని కొంచెం ఫిట్ చేయాల్సి ఉండిద్ది. ఆ 3 లెగ్స్ కూడా కొంచెం వాడు కనెక్షన్ అయితే గట్టిగా ఇవ్వలేదు, పాడైద్దనేమో ట్రావెల్లో. ఇప్పుడైతే మనం కనెక్షన్ కంప్లీట్ చేసుకుందాము. ఒకనే చూస్తున్నారు కదా, అట్లా 3 కంప్లీట్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఏం లేదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ సుమారుగా నాకు ఒక స్టార్టింగ్లో అయితే ఒక మూర మన చెయ్యి అంతా అయితే ఉండటం జరుగుతుంది. ఒకనే స్టార్టింగ్. ఇంకా దాని యొక్క హైట్ని తర్వాత పెంచి నేను మీకు చూపిస్తాను, ఈ విధంగా హైట్ పెంచుకోవచ్చు. కింద దానికి ఒక గ్రిప్ ఇచ్చాడు, దాన్ని టైట్ చేసేస్తే అది ఫిట్ అయిపోయిద్ది అని నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ చూద్దాము దీని యొక్క టోటల్ ఎంత ఎలా వచ్చింది ఏంటనేది. లివర్స్ అన్ని ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి చూస్తాను. మనకి 4 రాడ్లు అయితే ఉండటం జరిగింది, 4 లెగ్స్ అన్నమాట ఒక్కొక్క దానికి. చూస్తున్నారు కదా, ఈ యొక్క 4 లెగ్స్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అది లివర్స్ని క్లోజ్ చేయడం చాలా సింపుల్గా ఉంది, బాగానే ఉంది. ఓకేనా, మనకి తక్కువ రేట్లో బాగా మంచిగా అయితే అనిపించిందని చెప్పవచ్చు. స్టార్టింగ్ మనం తక్కువ డబ్బులతో చాలా సింపుల్గా కొనవచ్చు అని అనిపించింది, అందుకని నేను దీన్ని బై చేశాను. ఓకేనా, స్టార్టింగ్ యూట్యూబర్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇలా చిన్నవి కొనుక్కోండి. ఈ యొక్క రొటేషన్ మోడ్ కూడా బాగుంది, దీనివల్ల మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రొటేషన్ అయితే చేయవచ్చు కంప్లీట్గా. టైట్ కూడా టైట్ చేసేస్తే ఇంకా ఫిట్ అయిపోయిద్ది. కొంచెం లూజ్ చేసుకుంటే మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నది మనకి అక్కడ అప్ అండ్ డౌన్ అన్నమాట, ఇలా సైడ్ అప్ అండ్ సైడ్ డౌను. మనకి దాని మీద ఒక లెవర్ అయితే ఇచ్చాడు, వాటర్ లెవల్ ట్యూబ్ లాంటిది. దానివల్ల మనము యాక్యురసీగా ఫిట్టింగ్ అయితే చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అందులో అయితే మనకి వాటర్ లెవెల్ అనేది ఇంకా అదిగో 360 రొటేషన్లో మనం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఒకే, ఏదైనా ఫంక్షన్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి మనకు చాలా బాగుంటుంది అని నేను చెప్పగలను. ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఇన్ని లెవెల్స్లో ఇన్ని రొటేషన్స్లో రావటం అనేది చాలా బాగుంది. అలాగే విత్ వాటర్ లెవెల్ కూడా. ఓకేనా, మీకు చూస్తున్నారు కదా వాటర్ లెవెల్. ఇది ఇప్పుడు అక్కడేనండి మనం బిగించాల్సింది. మన యొక్క మొబైల్ మౌంటనర్ మీకు ఫస్ట్లో చూపించా కదా, ఆ యొక్క స్క్రూని అలా టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. దాన్ని టైట్ చేసి చక్కగా మనం దానికి ఒక మొబైల్ మౌంటనర్ని అయితే మనం ఫిట్ చేయాల్సి ఉండిద్ది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ మనం ఫిట్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా, మీరు వాటర్ లెవెల్ కూడా సెట్ చేసుకోండి. నేను వాటర్ లెవెల్ కూడా సెట్ చేసుకున్నాను, ఇప్పుడు చూపిస్తాను. చూడండి దీని యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉందో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ప్రజెంటేషను. ఓకేనా, అది ఒక 4 లెగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, 4 లెగ్స్. అలాగే లివర్స్ కింద మనకి ఒక లబ్బరు గ్రిప్ అయితే ఉంది, జారకుండా బాగుంది. ఓవరాల్గా బాగుంది, హైట్ కూడా సరిపోనుంది. చక్కగా కూర్చొని మన యొక్క యూట్యూబర్స్తో అయితే మాట్లాడవచ్చు, మన యొక్క సబ్స్క్రైబర్స్తో. అదిగో నేను అక్కడ తర్వాత నేను మొబైల్ మౌంటనర్ని చేసేసి నేను చూపిస్తాను. ఇప్పుడు నా యొక్క హైట్కి ఎలా ఉందో చూస్తే సరిగ్గా నా యొక్క నడుము దాకా అయితే రావడం జరిగింది హైటు. చక్కగా కూర్చొని క్లాసులు చెప్పుకోవచ్చు. ఒకనా బాగుంది అన్నమాట, చూస్తున్నారు కదా నా నడుము దాకా అయితే రావడం జరిగింది. నాకు హైట్ చాలు. ఓకేనా, ఇంకా ఏదైనా కొన్ని ఫంక్షన్లకు అయితే హైట్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్.
మీరు దీని యొక్క ప్రజెంటేషన్ అయితే ప్రజెంట్ చూశారు, నేను ఈ యొక్క వీడియో రికార్డింగ్ కూడా మనకున్నటువంటి ట్రైపాడ్ మీద అయితే చేస్తున్నాను. మనకి అసలు ఇందులో ఒక 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మనం ఒక మంచి రివ్యూ ఇచ్చి మనం పోస్ట్ చేసి వాళ్ళకు ఒక నెంబర్ అయితే ఇచ్చారు, దానికి వాట్సాప్ చేయమంటున్నాడు. దానివల్ల మనం 20 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే పొందుతాము. అలాగే మనకున్నటువంటి ట్రైఫాయిడ్కి ఒక మామూలు కవర్ అయితే ఇవ్వటం జరిగింది బ్లాక్ కలర్లో. మనం తీసుకున్నటువంటి ట్రైఫాయిడ్ అనేది ట్రైఫాయిడ్ 3110, ఇది అమెజాన్లో ఉంటుంది. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో వేస్తాను, కావాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీనికైతే మనకి 3 హెడ్ లివర్స్ అయితే ఉండటం జరిగింది. అంటే ఎలాగ మనం ఒక సైడ్ మూవ్ చేసుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు, ఇంకా అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. మంచి యాంగిల్ అయితే ఉంది ఇందులో. మనకి ఎటు కావాలంటే అటు వీడియో రొటేషన్ చేసుకోవచ్చు. మనకు ఒక చిన్న యూట్యూబర్కి, ఒక స్టార్టింగ్లో ఉన్నటువంటి యూట్యూబర్కి మంచి సెలక్షన్ ఇదైతే అని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో కేవలం ఒక 399 రూపాయలకి నాకైతే రావడం జరిగింది. ఫ్యూచర్లో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే దీని యొక్క 3-way head అయితే ఇచ్చాడు, దీనికి ఒక లివరు. ఇంకా 4 సెక్షన్ లెగ్ అన్నాడు. అంటే ఏంటంటే మనకి లివర్స్ వస్తాయి లెగ్స్ అనేవి, అవి 4 రకాలుగా ఉండటం జరిగింది. దీనివల్ల దీని యొక్క హైట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా దాని తర్వాత మనకి క్విక్ లివర్ లాక్ అన్నాడు. మనం ఒక లెగ్స్ని తీసి మళ్ళీ వేసుకోవడం చాలా ఈజీగా ఉండిద్ది. ఇంకా అలాగే కింద లెగ్స్కి రబ్బర్ గ్రిప్ అనేది ఇచ్చాడు, దానివల్ల జారకుండా మనం ఏ మోషన్లో పెట్టుకున్నా కానీ, వంకరగా పెట్టుకున్నా కానీ మరి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. మరి ఇది ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఇంక ఇంతకు మించి అయితే ఏం లేదు. ఇంకా అయితే వెయిట్ వచ్చేసరికి లైట్ వెయిట్ బాగానే ఉంది. ఓకేనా? నార్మల్ మెటల్ రాడ్స్ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. చెప్పే కదా స్టార్టింగ్ యూట్యూబర్కి అయితే పర్వాలేదు, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న యూట్యూబర్కి కూడా ఇది బాగా ఉపయోగపడిద్ది. ఇంకా అయితే మన దీనికి క్వాలిటీ బిల్డింగ్ అయితే కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అన్ని లివర్స్ అయితే బాగానే ఉన్నాయి, నేను ట్రై చేసి చూశాను. ఇంకా లెంత్ అనేది నాకు సరిపోయింది. ఒక యూట్యూబ్లో క్లాసులు చెప్పుకునే వాళ్ళకైనా ఎవరికైనా ఒక నార్మల్ హైటు, ఇప్పుడు ఒక 6 ఫీట్, ఒక 3 ఫీట్ దాకా వచ్చిందన్నమాట ఇది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్. అంతా బాగానే ఉంది, 300లో తీసుకోవచ్చు, మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. స్టార్టింగ్ యూట్యూబర్ అయితే కొనేసుకోవచ్చు. ఓకేనా? తక్కువ బడ్జెట్లో మనకి వచ్చేసిద్ది. ఇది ఫ్రెండ్స్ మరి యొక్క స్టాండ్ గురించి, ట్రైపాడ్ గురించి. ఓకేనా? ఓవరాల్గా అయితే బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఇంత డబ్బులు కొనొచ్చా అంటే కొనొచ్చు, మరి మెటల్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కనుక మనకు కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? మీరు మన నాన్ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.